భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుజాతానగర్ మండలం వేపలగడ్డ గ్రామంలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కర్ణాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. విద్యార్థులు స్వయంగా తమ మేధాశక్తికి పదును పెట్టే విధంగా 50 రకాల సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, సైన్స్ పట్ల విద్యార్థుల పట్ల అత్యంత మక్కువ గల మన భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు తమ మేధాశక్తిని పెంపొందించుకోవాలన్నారు. మన చుట్టూ ఉన్న పరిస్థితిని అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా మన ఆలోచన శక్తిని, నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఎన్నో రకాల ఐడియాస్ వస్తుంటాయి, ఆ ఐడియాస్ ని ఆచరణ రూపంలో పెట్టాలి, ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాలి. అందరూ ఐఏఎస్, అందరూ డాక్టర్స్, అందరూ ఇంజనీర్స్ కాదు. అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఉండి ఒక 100 మందికి 200 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే స్థాయి ఉంటే అంతకంటే ఎక్కువ గొప్ప అనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఏదో రొటీన్ వర్క్ అని ఒక టెక్నికల్ నాలెడ్జ్ పర్సన్, ఉదాహరణకు ఒక సివిల్ కాంట్రాక్టర్ అనుకుందాం,